మిత్రులారా, నేను మీ ప్రసాద్ మూర్తి. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సమ్మిట్ జరుగుతుంది. దీనికి ఆనందపడాలా లేదా బాధపడాలా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆనందపడుతూ నేను బాధపడుతున్నాను అని చెప్తాను. ఎందుకు? పెళ్ళికొచ్చి ఇంకేదో ఊహించుకొని ఈ విషాదపు సంగీతాలు ఎందుకు, ఈ వైరాగ్యపు మాటలు ఎందుకు అని అనొచ్చు. నిజంగా ఉత్సవం లాంటిదే, పండగ లాంటిదే ఆంధ్రులకు అందరికీ. ఎక్కడెక్కడి నుంచో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వచ్చి లక్షల కోట్లు మనకు పెట్టుబడులు పెడతామని సంసిద్ధమై మనతో ఒప్పందాలకు వాళ్ళు రెడీ అయినప్పుడు ఆనందించాల్సినటువంటి విషయమే. కానీ ఇందులో విచారించాల్సింది ఏముందో నేను చెప్తా. మనకి 5 సంవత్సరాల పదవీ కాలం. ఏ ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో 4 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఓన్లీ 1 ఇయర్, ఇక 1 ఇయర్ కూడా లేదేమో, ఇంకా తక్కువే, సంవత్సరం కంటే తక్కువ కాలమే ఉంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఇంత హడావిడిగా ఇన్వెస్టర్స్ని అందరినీ కూడా పిలిచి విశాఖపట్నం సముద్ర తీరంలో, ఇదిగో చూడండి మాకింత తీర ప్రాంతం ఉంది, మాకింత అద్భుతమైనటువంటి అందమైనటువంటి నగరం ఉంది చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పిలిచారు. నిజమే, అందరూ రాక, అతిథులు రావడం మనకెంత ఆనందం. మన దగ్గర పెట్టుబడులు పెడతామని వాళ్ళు సంసిద్ధం కావడం మనకెంత ఆనందం, నిజంగా ఆనందించాల్సినటువంటి విషయమే. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, 4 సంవత్సరాల కాలాన్ని హరించి వేసి ధ్వంసం చేసి ఏమీ చేయకుండా, అంతకుముందు పరిపాలనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి తీసుకొచ్చినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు ఏమైనాయి, ఆయన హయాములో ఆయన ప్రోత్సాహకాలతో వచ్చినటువంటి కంపెనీలు ఏమైనాయి, ఎన్ని నిలబడినాయి, ఎన్ని పారిపోయినాయి, వీటన్నిటి లెక్క లేదు, ఏమీ లేదు. సో ఈ సందర్భంగా సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, గతం గత అని అనుకుందాం. జరిగిపోయిన చరిత్రను తవ్వుకోవద్దు, ఇకనైనా ఆనందిద్దాం. 30 సంవత్సరాల క్రితం నాటితే మొక్క ఇప్పుడు ఫలాలు కాసేవి, అలాగని ఏడుస్తూ కూర్చోవద్దు. ఇప్పుడైనా మొక్క నాటండి, తర్వాత అయినా సరే అనుభవిస్తారు అని చైనాలో ఒక సామెత చెప్తారు. అలాగా సరే గడిచిన దాని గురించి ఎందుకులే బాధ, ఇప్పుడు మనం ఆనందిద్దాం అనుకోవచ్చు. కానీ 1 సంవత్సరకాలం కూడా లేదు ఇంకా టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారిది. నెక్స్ట్ టర్మ్ ఆయన వస్తారో రారో తెలియదు. దురదృష్టం ఏమిటంటే, ఆంధ్రులను పట్టి పీడించేటటువంటి దురదృష్టం రాజధాని విషయంలో శతాబ్దాలుగా దురదృష్టమే. ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉంది, వాళ్ళకు ఒక రాజధాని లేదు. ఏదో వస్తుంది మహానగరం, విశ్వనగరం, ఒక అధునాతనమైనటువంటి అద్భుతమైనటువంటి మహానగరంలో ఒక నగరంగా రూపొందడానికి అన్ని రకాల హంగులతో రూపకల్పన చేసినటువంటి అమరావతి ఒక త్రిశంకు స్వర్గంలో ఉంది. అది ఉంటుందా ఓడుతుందా తెలియదు. అది కాలగర్భంలో కలిసిపోతుందా, కాలంలో నిలిచిపోతుందా అనేటటువంటిది సందేహాస్పదంగా అయిపోయింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా. మరి అది విచారించదగినటువంటి విషయమే కదా, బాధపడాల్సినటువంటి విషయమే కదా, దుఃఖించాల్సినటువంటి విషయమే కదా. ఆంధ్రులకు ఒక మహానగరం, చేతుల్లో ఉన్నటువంటి మహానగరం చేజారిపోతుంది అనేటటువంటి దుఃఖం ఉండనే ఉంది కదా. ఈ 4 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయి 1 సంవత్సర కాలంలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తే, నిజమే 13 లక్షల కోట్ల పెట్టుబడితో ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు జగన్మోహన్. చాలా సంతోషం, మోస్ట్ వెల్కమ్, హ్యాపీయెస్ట్ న్యూస్ ఫర్ ఆల్ ద ఆంధ్ర పీపుల్. కానీ 6 లక్షల ఉద్యోగాలు ఈ సందర్భంగా మనకు వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా 6 లక్షల ఉద్యోగాలు వస్తే ఎంత ఆనందం. ఈ 4 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ఎప్పుడో పెట్టుంటే, మొదటే పెట్టుంటే ఇదంతా కూడా ఈ పాటికి ఆ కంపెనీలు వచ్చేవి కదా, ఆ ఉద్యోగాలు వచ్చేవి కదా. మరి ఇంతకాలం నిద్రపోయినటువంటి ప్రభుత్వం ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పుడు పెడితే, ఇప్పుడు ఎంఓయూలు చేసుకుంటే, ఇప్పుడు ఒప్పందాలు చేసుకుంటే, మరి వాళ్ళకి లక్షల చదరపు గజాల
విస్తీర్ణం కలిగినటువంటి స్థలాలు ఇవ్వాలి కదా కంపెనీలకి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని హంగులు కూడినటువంటి అన్ని వసతుల్ని మనం అందించాలి కదా. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ స్థలాలు ఎక్కడున్నాయి, ఆ స్థల సేకరణకి ఎంత టైం పడుతుంది, స్థలాన్ని సేకరించి వాళ్ళకి ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఆ స్థలాన్ని సేకరించి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు బిల్డింగ్స్ని నిర్మించి వాళ్ళ కంపెనీల్ని నిర్మించడానికి ఇంకెంత టైం పడుతుంది, ఈలోపు ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా, వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది, ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటినీ కూడా నిరాకరించి తిరస్కరించి ధ్వంసం చేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం, తామేమిటో తామే తమ ముద్రనే అక్కడ వేయడం కోసం నిరంతరం ఆలోచించేటటువంటి నేతలు తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఏం ఊహించగలం. ఈ కంపెనీలన్నీ రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వస్తే ఈ కంపెనీలు ఉంటాయా, అసలు ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కదా ఉద్యోగాల మాట, ఎన్నికల ముందు ఇది 13 లక్షల కోట్ల పెట్టుబడులతో వస్తున్న మనకి బ్రహ్మాండంగా అంబానీలతో సహా అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా చాలా ఆనందించాల్సినటువంటి విషయమే కానీ బాధపడాల్సిన విషయం 4 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నారే, ఇప్పుడు ఈ పలహారాలన్నీ కూడా ముందు పెట్టి ఇదిగో మీకు విందు భోజనం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, ఇక మీరు అందుకోవాల్సిందే అని చెప్పి చెప్తున్నారే, అది ఎప్పటికీ ఆ విందు భోజనం మనకి ఎప్పటికీ అందుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. రాజధానిని చూసాం, సగం నిర్మాణంలో ఉన్నటువంటి రాజధానిని ధ్వంసం చేసి 3 రాజధానులు అన్నారు, పోనీ ఆ 3 రాజధానులు కట్టారా, అది లేదు. విశాఖ నుంచే పరిపాలన అని ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ గారు, విశాఖ నుంచి పరిపాలన అక్కడికి ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ బదులు విశాఖ ప్యాలెస్లో పరిపాలన చేసి ఉంటే కనీసం ఈ పాటికి చాలా పనులు అవ్వేవి కదా, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, ఆయన ఎక్కడైనా సరే ఉండి పరిపాలన చేసుకోవచ్చు కదా. ఒక పక్క సుప్రీంకోర్టులో అమరావతి ఇష్యూ అలాగే ఉంది కదా, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు, సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి విభజన చట్టం ఏం చెప్తుందో దానికి అనుకూలంగా చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్తే దాని అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఇంకెంత టైం పడుతుంది, ఇదంతా ఏమిటి, ఇదంతా మాయలాగా ఉంది. ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే ఆనందపడాల్సింది పోయి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమిటి ప్రసాద్మూర్తి అని అనుకోవచ్చు అనమాట. కానీ బాధపడాల్సిందే, 4 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మీరు ఇలా ఊరిస్తుంటుంటే ఇదంతా కూడా ఎప్పుడు నిజమవుతుంది, ఎప్పుడు సాకారం అవుతుంది, వీళ్ళు చెప్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఈ కంపెనీలు ఎప్పటికి వస్తాయి, ఎప్పటికి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా అర్థం కానటువంటి విషయం అనమాట. అక్కడి నుంచే నేను పరిపాలన చేస్తానంటున్నాడు, ఏ ఉగాది నుంచి అంటున్నాడు, లేదా తర్వాత శ్రీరామనవమి అనవచ్చు, ఏదైనా కావచ్చు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలీదు. అంత ఆంధ్రుల భవిష్యత్తును ఆలోచిస్తుంటుంటే నేను ముందే చెప్పినట్టు ఒక అంధకార బంధురంగా ఉంది, ఒక చీకటి మయంగా ఉంది. వెలుగెప్పుడు, వెలుగు రేఖలు ఎప్పుడు ప్రసరించాలి ఆంధ్రప్రదేశ్ మీద? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో అనేక సందేహాలు, అనుమానాలు, ఎన్నెన్నో ఆలోచనలు, తర్జన భర్జనలు, ఘర్షణలు, వీటన్నిటికీ ఎప్పుడు తెరపడేది, ఎప్పుడు ఉషోదయం ఆంధ్రప్రదేశ్కి? ఏమో చూడాలి కాలం ఏం చెప్తుంది.